Hello friends, my name is Manoj. I work as a pharmacist in Dubai. Welcome to Telugu Medical Hacks. ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగిన కామన్ మ్యాన్ ఆస్మాతో దాదాపు 8 సంవత్సరాలు సఫర్ అయ్యి ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గక ఫైనల్లీ ఒక కమిట్మెంట్తో 2 సంవత్సరాలు వాటర్ థెరపీ అండ్ ఎక్సర్సైజ్తో హార్డ్ వర్క్ చేసి న్యాచురల్గా ఆస్మా నుంచి ఎలా కోలుకున్నాడో ఈ వీడియోలో చెప్తాను. రెండు వేల 2లో 13 ఏళ్ల వయసు గల ఒక హెల్దీ స్కూల్ బాయ్కి డిసెంబర్ నెలలో అంటే చలికాలంలో విపరీతంగా దగ్గు ఆయాసం రావటం స్టార్ట్ అయింది. అప్పుడప్పుడు వచ్చిపోయే కామన్ కోల్డ్ ఏమో అనుకుని ఏదో కఫ్ సిరప్ తాగేసి లైట్ తీసుకున్నాడు. అలాగే తర్వాత కొన్ని రోజులకి చిన్న స్వీట్ ఆర్ చాక్లెట్ తిన్నా, హెడ్ బాత్ చేసినా ఆ రోజు ఈజీగా కోల్డ్ అండ్ ఫ్లూ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి సరిగ్గా నిద్ర కూడా పట్టేది కాదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే లంగ్ ఎక్స్రే, బ్లడ్ టెస్ట్ లాంటివి చేసి ఆస్మా ఉందని కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ యూస్ చేసి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు. కానీ ఆ తర్వాత మెడిసిన్స్ యూస్ చేసిన కొంచెం సేపు మాత్రమే బాగుంటుంది, తర్వాత మళ్ళీ మామూలే. వేరువేరు డాక్టర్స్ దగ్గర అన్ని రకాల ట్రీట్మెంట్స్ ట్రై చేసి ఇలాంటి కష్టమైన జీవితం గడుపుతూ ఎలాగోలో అతను 10th స్టాండర్డ్ ఫినిష్ చేశాడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో అత్యంత ఎంతూజియాజంతో ఎలాగైనా డాక్టర్ కావాలనే అబ్జెక్టివ్తో సైన్స్ గ్రూప్ తీసుకుని చదువుతున్న రోజుల్లో లక్కీగా తన జువాలజీ సబ్జెక్ట్ని టీచ్ చేసే లెక్చరర్ నెల్లూరులో ఒక జనరల్ ఫిజిషియన్గా ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ కావటంతో ఒకరోజు పర్సనల్గా వెళ్ళి తన ఆస్మా ప్రాబ్లం గురించి చెప్పుకొని ఎలాగైనా ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావాలని సలహా అడిగాడు. అప్పుడు ఆ డాక్టర్ గారు నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో వర్క్ చేస్తున్న ఒక పాపులర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వమన్నారు. అప్పుడు ఆ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఏమన్నారంటే, నువ్వు టీనేజ్లో ఉన్నావు, యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్గా నీకు న్యూట్రిషియస్ ఫుడ్ ఏంటో తెలుసు కదా, సో మంచి డైట్ తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. అత్యవసరానికి నాజల్ స్ప్రే అండ్ ఇన్హేలర్స్ తప్ప మెడిసిన్స్ ఎక్కువగా యూజ్ చేయకు, డెఫినెట్లీ నీకు వయసు పెరిగే కొద్దీ ఆస్మా పూర్తిగా నయమైద్దని చెప్పారు. కానీ ఆ స్పెషల్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయాలంటే కార్పొరేట్ కాలేజెస్లో చదువుతున్న ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఇంపాసిబుల్, ఎందుకంటే ఆ టైంలో ఒకటే చదువు, నో గేమ్స్ నో ఎక్సర్సైజ్ నథింగ్. సో ఇంటర్మీడియట్ అయిపోయాక డాక్టర్ సీట్ ఎలాగూ రాలేదు కాబట్టి చైనా రష్యా లాంటి దేశాలు వెళ్ళైనా సరే మెడిసిన్ చదువుకోవాలనుకుంటే ఇంట్లో పేరెంట్స్ సింపుల్గా నీకు ఉన్న హెల్త్ కండిషన్కి అంత దూరం వద్దు, సింపుల్గా ఇండియాలోనే ఏదో ఒక పారామెడికల్ కోర్స్ జాయిన్ అవ్వమన్నారు. సో ప్రొఫెషనల్ డిగ్రీ జాయిన్ అయ్యాక కొంచెం ఫ్రీడమ్తో కూడిన ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో అతను ఆ పల్మనాలజిస్ట్ డాక్టర్ చెప్పినట్లుగా మెడిసిన్స్కి వీలైనంత దూరంగా ఉంటూ మంచి డైట్ అండ్ రన్నింగ్తో స్టార్ట్ చేసి మైల్డ్ ఎక్సర్సైజులు చేస్తూ ఉండేవాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గినట్లే తగ్గి మళ్ళీ వింటర్లో ఆస్మా సింప్టమ్స్ కనిపిస్తూ ఉండేవి. ఒక్కోసారి ఎర్రటి ఎండలో కూడా వీజింగ్తో ఊపిరాడక చనిపోతానేమో అనుకునేవాడు. బట్ ఇన్స్టెంట్గా పనిచేసే జైలోమెటజోల్ ఇన్ నాసల్ స్ప్రే అండ్ సాల్బ్యూటమాల్ ఇన్హేలర్స్తో మేనేజ్ చేస్తూ 2 ఇయర్స్ గడిచిపోయింది. సో 2008లో స్మార్ట్ ఫోన్స్ ఇప్పట్లాగా ఉండేవి కాదు కాబట్టి ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకోవాలంటే సైబర్ కేఫ్తోనే సాధ్యం. సో విసుగెత్తిపోయి ఒకరోజు ఇంటర్నెట్లో న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఫర్ ఆస్మా అని బ్రౌజ్ చేస్తున్నప్పుడు జపనీస్ వాటర్ థెరపీ అని చదివాడు. అది తనకి సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అనిపించి వెరీ నెక్స్ట్ డే ట్రై చేయాలనుకున్నాడు. సో జపనీస్ వాటర్ థెరపీలో మెన్షన్ చేసినట్లు ఎవ్రీడే మార్నింగ్ నిద్ర లేచాక అంటే బ్రష్ చేసుకోక ముందే జస్ట్ మౌత్ వాష్ చేసుకొని ఫ్రెష్గా ఉండే 1 లీటర్ వాటర్ ఎంటీ స్టమక్లో తాగటం స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఇంకొక కండిషన్ కూడా ఉంది. ఈ వాటర్ తాగే 30 to 45 మినిట్స్ ముందు లేదా తర్వాత ఏమీ తినకూడదు, తాగకూడదు. బట్ ఫస్ట్ డేనే 1 లీటర్ వాటర్ ఎంటీ స్టమక్లో తాగటం అంటే చెప్పినంత ఈజీ కాదు. సో 250 ml స్టార్ట్ చేసి స్లోగా 500 ml అండ్ ఆ తర్వాత 1 లీటర్ కాన్స్టెంట్గా ఎవ్రీడే తాగటం స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఒకే షాట్లో అనుకున్నంత వాటర్ తాగలేనప్పుడు 5 to 10 మినిట్స్ గ్యాప్తో అయినా పర్వాలేదు, టార్గెట్ పెట్టుకున్నంత మాత్రం తాగాలి. అండ్ ప్రతి ఒక్కరూ 1 లీటర్ తాగాలని రూల్ ఏం లేదు, మీ కెపాసిటీని బట్టి 1 లీటర్కి మించకుండా తాగవచ్చు. అలాగే ల్యూక్వామ్ వాటర్ అంటే గోరువెచ్చని వాటర్ తాగితే బాడీలో డీటాక్సిఫికేషన్కి ఇంకా చాలా మంచిది. అంతేకాదు ఒక్కోసారి కళ్ళు తిరిగినట్లు ఉండటం, స్టమక్లో తిప్పేస్తున్నట్లుండి వామిటింగ్ రావటం అండ్ ఎక్కువసార్లు యూరినేట్ చేయటం కూడా జరుగుతుంది. బట్ ఇలా ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళటం వల్ల ప్రాబ్లం ఏం లేదు,
ఇన్ఫ్యాక్ట్ మీ కిడ్నీస్ హెల్దీగా ఉండి బాగా పనిచేస్తున్నట్లు అండ్ తినగ తినగానేమో తీయనుండన్నట్లు వాటర్ థెరపీ కూడా స్టార్ట్ చేశాక కాంప్రమైజ్ అవ్వకుండా కమిట్మెంట్తో రెగ్యులర్గా చేస్తూ ఉంటే బాడీ కూడా దానికి అడాప్ట్ అయ్యి యూరిన్కి ఎక్కువసార్లు వెళ్లాల్సిన అవసరం కూడా తగ్గిపోతుంది. సో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఎవ్రీడే మార్నింగ్ వాటర్ థెరపీ చేస్తూ అండ్ ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ 1 ఇయర్ గడిచిపోయింది. దట్స్ ఇట్. ఆ సంవత్సరం డిసెంబర్ నెల వచ్చే టైంకి దాంట్లో ఏం మ్యాజిక్ ఉందో తెలియదు, కానీ దగ్గు, ఆయాసం, జలుబు లాంటి ఏ ఒక్క సిమ్టమ్ లేకుండా ఆస్మా కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. అంతేకాదు, వాటర్ థెరపీ చేసినన్ని రోజులు ఎంతసేపైనా నిలబడి వర్క్ చేయగలిగే ఎనర్జీతో పాటు లేజినెస్ అంటే ఏంటో కూడా తెలియదు. ఎన్ని కిలోమీటర్స్ అయినా పరిగెత్తగలిగే స్టామినా అండ్ కాన్ఫిడెన్స్ ఉండేది అండ్ బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేసేది. అండ్ ఎంత హెవీగా ఫుడ్ తిన్నా స్ట్రాంగ్ డైజెస్టివ్ కెపాసిటీతో పాటు వెయిట్ గెయిన్ ఉండేది కాదు. వెరీ ఇంపార్టెంట్లీ, పింపుల్స్ వస్తున్న స్కిన్ మీద పింపుల్స్ తగ్గిపోవడంతో పాటు ఫ్రెష్ అండ్ గ్లో లుక్ కూడా వచ్చింది. ఈ జపనీస్ వాటర్ థెరపీ 10 రోజులు కంటిన్యూస్గా చేస్తే కాన్స్టిపేషన్ క్యూర్ అయిద్దని, 4 రోజులు చేస్తే బీపీ అండ్ డయాబెటీస్ కంట్రోల్ అవుతుందని, 6 నెలల పాటు చేస్తే క్యాన్సర్ నయం అవుతుందని జపనీస్ సైంటిస్టులు చెప్తున్నారు. ఈ వాటర్ థెరపీ ద్వారా ఇంకా డైజెషన్ సరిగ్గా అవ్వటం, తిన్న ఫుడ్ బాగా అబ్జర్బ్ అవ్వటం, కోలాన్ డిసీజెస్ తగ్గటం, వెయిట్ కంట్రోల్ అవ్వటం, బ్లడ్ సెల్స్ అండ్ మజిల్ సెల్స్ మంచిగా ప్రొడ్యూస్ అవటం, ఇమ్యూనిటీ లేదా రోగ నిరోధక శక్తి పెరగటం, ఆర్థరైటిస్ ఆర్ కీళ్ల నొప్పులు కంట్రోల్ అవ్వటం, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వటం, పైల్స్ ఆర్ హెమరాయిడ్స్ సిమ్టమ్స్ కంట్రోల్ అవ్వటం, అరికాళ్లలో మంటలు తగ్గటం, డ్రై స్కిన్ కంట్రోల్ అవ్వటం, నిద్ర టైంకి పట్టటం, హార్ట్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవ్వటం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అవ్వటం అండ్ హెడేక్ అండ్ బాడీ పెయిన్స్ కూడా తగ్గాయని ప్రపంచవ్యాప్తంగా ఈ వాటర్ థెరపీ చేసిన చాలామంది వాళ్ళ టెస్టిమోనియల్స్లో చెప్తున్నారు. మీ రిఫరెన్స్ కోసం ఈ టెస్టిమోనియల్స్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, చూడవచ్చు. ఓర్ని, జస్ట్ ఈ వాటర్ థెరపీయే సర్వయోగ నివారణలాగా ఈ వ్యాధులన్నీ క్యూర్ చేస్తుంటే ఇక డాక్టర్స్ మెడిసిన్స్ అన్నీ ఎందుకు అని మాత్రం ఎవ్వరూ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. నా స్టేట్మెంట్ వెరీ సింపుల్, మీరు హెల్దీగా ఉన్నవారైనా ఈ వాటర్ థెరపీ డైలీ చేయటం అనేది మంచిదే. అలాగే ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నవారైనా డాక్టర్ దగ్గర చెక్ చేయించుకొని మీ మెడిసిన్స్ డాక్టర్ చెప్పినట్లు వాడండి. బట్ ఈ వాటర్ థెరపీ రెగ్యులర్గా చేయటం వల్ల మీ బాడీలో ఎన్నో విధాలుగా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఆ తరువాత స్లోగా మీ వ్యాధి నయమయ్యే కొద్దీ మెడిసిన్స్ వాడటం తగ్గించుకోవచ్చు. అలాగే మెడిసిన్స్ ఎక్కువ కాలం పాటు వాడి వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అండ్ రిస్క్ను కూడా తగ్గించుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్లీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు మాత్రం మీ డాక్టర్ దగ్గర సలహా తీసుకోకుండా ఈ వాటర్ థెరపీ దయచేసి చేయకండి. అండ్ ఈ వాటర్ థెరపీతో అమేజింగ్ రిజల్ట్స్ చూడాలనుకునే వాళ్ళు ఒక సిన్సియారిటీ అండ్ కమిట్మెంట్తో మీకు ఉండే వ్యాధులను బట్టి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు చేయాల్సి వస్తుంది. అంతేకాని ఏదో 2 రోజులు చేసి వదిలేసి నాకేం తగ్గలేదంటే కుదరదు. సో బిఫోర్ స్టార్టింగ్ వాటర్ థెరపీ, ప్లీజ్ రిమెంబర్ దిస్ సేయింగ్, రోమ్ వాజంట్ బిల్ట్ ఇన్ ఎ డే. ఈ భూమి మీద అతి పురాతనమైన మనుషులు ఎవరన్నా ఇంకా జీవిస్తున్నారంటే అది జపనీస్ అనే చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ జపనీస్లో చాలామంది 100 ఏళ్లకు పైగా బతికిన వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉంటారు. మిగతా కంట్రీస్ వాళ్ళు మాత్రం మ్యాక్సిమం 60-70 ఇయర్సే బతకగలరు. దీనికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే ఈ వాటర్ థెరపీ అనేది ఒక ట్రీట్మెంట్ లాగా కాకుండా జపనీస్ అందరూ కామన్గా యూజ్ చేస్తారు. అలాగే వాళ్ళు భోజనం చేసేటప్పుడు కూడా హాట్ వాటరే తాగుతారట. అండ్ సైంటిఫికల్లీ ఆలోచిస్తే మన బాడీ మొత్తంలో 70% వాటరే ఉంటుందనే విషయం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. సో మన బాడీలో ఈ వాటర్ పర్సంటేజ్ తగ్గినప్పుడు మనకి రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వాటర్ థెరపీ ద్వారా మన బాడీలోని వాటర్ పర్సంటేజ్ని రెగ్యులర్గా మెయింటైన్ చేస్తున్నాం అంతే. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, ఇదంతా విని వాటర్ ఎంత తాగితే అంత మంచిదని రెచ్చిపోకూడదు. ఎనీథింగ్ ఎక్సెస్ ఈస్ పాయిజనస్ అన్నట్లు వాటర్ కూడా అతి తక్కువ టైంలో లిమిట్ దాటి తాగితే వాటర్ పాయిజనింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్రతిరోజు ఉదయం ఎంటీ స్టమక్లో ఈ వాటర్ థెరపీ చేసేటప్పుడు 250 ml to 500 ml స్టార్ట్ చేసి స్లోగా మీ బాడీ టాలరెన్స్ని బట్టి ఇంక్రీస్ చేస్తూ 1 లీటర్ వరకు తాగొచ్చు. అండ్ మార్నింగ్ ఈ వాటర్ థెరపీ అయిపోయాక డే టైంలో మీకు దాహం వేసినప్పుడల్లా నార్మల్ క్వాంటిటీ వాటర్ తాగుతూ మెయింటైన్ చేసుకోవచ్చు. సో వాటర్ థెరపీతో సహా టోటల్ డేలో మగవారైతే 3.7 లీటర్స్ ఆఫ్ వాటర్ వరకు తాగవచ్చు, ఆడవాళ్ళైతే 2.7 లీటర్స్ ఆఫ్ వాటర్ వరకు తాగవచ్చు. అండ్ ఫైనలీ ఈ స్టోరీ మొత్తంలో ఆస్మా తగ్గింది ఎవరికో కాదు నాకే కాబట్టి వాటర్ థెరపీ వర్క్ చేస్తుందని చెప్పడానికి నేనే ప్రూఫ్.
అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, మీ డాక్టర్స్ రికమెండ్ చేసిన మెడిసిన్స్ వాడుతూనే అడిషనల్గా ఈ వాటర్ థెరపీని స్టార్ట్ చేయండి. ఆ మెడిసిన్స్ అన్నీ ఆపేసి ఈ వాటర్ థెరపీనే చేయండి అని నేను ఏమాత్రం చెప్పట్లేదు. అలా మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఇంకా దీని గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగవచ్చు, లేదా డిస్క్రిప్షన్లో ఉన్న ఐడికి మెయిల్ చేయవచ్చు. అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. అండ్ మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ అండ్ మెడికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.